ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఫోరం మరియు రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ ఎంపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మల శ్రీశైలం గౌడ్ గారి పైన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ వేయకుండా నామినేషన్ పత్రాలను చింపివేసి ఎంపీటీసీలు ఎంపీల పైన దాడి చేసిన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ విషయం తెలిసిన వెంటనే తలకొండపల్లి జడ్పీటీసీ శ్రీ విప్పల వెంకటేష్ గారు ప్రభుత్వం పైన తీవ్రంగా విరుచుకుపడుతూ అధికార పార్టీ యొక్క రౌడీయిజాన్ని గుండాయిజాన్ని ఖండిస్తూ తిరిగి ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని, మళ్లీ తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల, మేము పంచాయతీరాజ్ చాంబర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నేను, ఎంపీల ప్రెసిడెంట్ ని. మేము మా పంచాయతీరాజ్ చాంబర్ తరఫు నుండి మేము ఎమ్మెల్సీకి ఎన్నికలకు నామినేషన్ ఎన్నిక వచ్చినాము. కానీ మేము రెండు సార్లు పేపర్లు వేస్తే చూడండి సార్, మా సార్ది మొత్తము పన్ను మొత్తం ఇట్లా చింపేసారు. అట్లాంటప్పుడు ఎంపీలకు ఏం చేస్తారని, ఎంపీటీసీలకు ఏం కరెక్ట్ చేస్తుంటే ఈరోజు ఇంత దొంగల రాజు లోపల రాజు లేకుండా ఉంటుండే కదా. ఇంత ఖర్చు చేసుకుని యునానిమస్ చేయాలనుకున్నప్పుడు యునానిమస్ అట్లనే డైరెక్ట్ డిక్లేర్ చేసినట్టు అయిపోతుండే కదా. మమ్మల్ని ఎందరినీ ఎంపీటీసీలను అందరినీ ఇంత ఏదవాలని చేసి ఇక్కడ తిప్పించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న మహేందర్ రెడ్డి గారి వాళ్ళ అనుచరులందరూ మా పిల్లలందరినీ కొట్టినారు. మొత్తం మా సార్ మొత్తం చెట్టని బట్టలని చింపేసినారు. కనీసం పోలీసులు కూడా వాళ్ళ తొత్తులుగా మారిపోయినారు. ప్రెస్ వాళ్ళని కూడా లోపల ఉన్నారు, ఎవరిని బయటకు రాణిస్తలేరు. కలెక్టర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినాము, మేము ఇట్లా నామినేషన్ ఏడికి వచ్చినాం సార్ అని కూడా సార్ వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. మా ఎంపీటీసీలకు జరుగుతున్న హక్కుల కోసము, మాకు మా ఆత్మ గౌరవం కోసం మేము ఈరోజు పంచాయతీరాజ్ చాంబర్ తరఫు నుండి ఎన్నో సంవత్సరాలుగా చిమ్మర సత్యనారాయణ నన్న గారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. అలాంటి హక్కుల కోసం కొట్లాడే రోజు గొంతు నొక్కేస్తారు, వాళ్ళకు అపోజిట్ గా చేస్తామని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంతమందిని మాకు ఒక మేము కొంతమందిమే వచ్చినాము. మేము ఖాళీ నామినేషన్ ఏనికి వెళ్తాం, లోపలికి వెళ్తామని అంటే కూడా ఎంతో మంది బందోబస్తులు పోలీసుల కంటే ఎక్కువ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కార్యకర్తలు ఈరోజు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు అయితే చాలా చిత్రంగా వింత చేసినట్టు చూస్తున్నారు అనేది చాలా దౌర్జన్యమైన రాజ్యం నడుస్తుంది. మహిళలకు ఇచ్చే విలువ కానీ, మహిళలకు ఇచ్చే గౌరవం కానీ, లేకపోతే నాయకులు అట్లాంటప్పుడు ఎంపీటీసీలను కానీ ఎంపీటీసీలతో పదవులతో ఎంపీటీసీల ఓట్లతో గెలిచిన ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు వాళ్ళకి అన్యాయంగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మాకు నిధులు లేవని, మాకు ఆత్మగౌరవం లేదని, కనీసం ఊర్లలో వెళ్తే ఎంపీటీసీలకు ఒక చైరు కూడా లేదు గ్రామ పంచాయతీలో అనే ఉద్దేశంతో మా హక్కుల కోసం మేము కొట్లాడదామని ఈరోజు మేము నామినేషన్ ఎన్నిక పోతే రెండు సార్లు కూడా మా నామినేషన్ పత్రాలను చింపేసిన ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. ఈరోజు